అన్నా అన్నా ఢిల్లీకి వెళ్ళి ఫోన్ వచ్చింది పశుపతి అన్నతో అర్జెంటుగా మాట్లాడాలంట చూసినావులే గిట్లా చూసి చూసి గీందాకా వచ్చింది జల్దీ మాట్లాడాలి ఏంద్రా బావా ఢిల్లీకెళ్ళి అన్న ఫోన్ చేసిండు ఏదో అర్జెంట్ పని ఉందంట నేను చేస్తే కలుస్తలేదంట హలో హలో నమస్తే నమస్తే నేను పశుపతిని మాట్లాడుతున్నా ఎప్పుడన్నా మాచిరాజ్ పేరున్నావా తెలుసు కుర్రమటలు దొరుకుతలేవన్నావు కదరా అది బావా ముందుగా మన డాక్టర్ సాబ్కి ఎట్లా దొరికినాయి గట్లుంటదిరా నల్గొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న మాచిరాజు వీర్రాజు గారు కాబోయే ఎమ్మెల్యే సాబ్కి నమస్తే చేయండి నాటుకోడి చేపల పులుసు అన్నీ ఉన్నాయి కానీ తిండికే టైం లేదు గిట్లయితే ఆరోగ్యం ఖరాబ్ అయితే డాక్టర్ సార్ ఏ నువ్వన్నా చెప్పు ఎందుకు వచ్చావు మా ముసల్ది అనేది చేప చేప మీద తినటువంటి పేరు రాసి ఉంటుందని ఈ చేప మీద నా పేరు రాసి ఉన్నది మా ముసల్ది కూడా ఉండేది గిట్లనే ఉన్నాడు అప్పుడే బడికి వస్తే ఇంట్లో వాసన వస్తుంది ఏందని గిన్నె తీసి చూస్తే అప్పుడే తెచ్చిన చేపల పులుసు పళ్ళెం తీసుకొని తిన్నకపోతే రేపు పసిగా చల్లారినాక మాపటికి తిందులేరా అని రెండు ముద్దలు తింటానే జర జరిగే అన్న ఇండ్లే చేయి వట్టి తోసిన ముసల్ది కదా తూలుకుంటా పోయి గోడకు తగిలి చచ్చింది చాలా మంచిదిరా బయటకెళ్ళు ఏ డాక్టర్ సాబ్ ఢిల్లీ పోతున్నావంట చూడు డాక్టర్ సాబ్ నువ్వు కత్తి పడతావు నేను కత్తి పడతా కానీ కత్తికి కత్తికి మధ్య చాలా తేడుంటది నీలాంటి గుండా రాజకీయాల్లోకి వస్తే ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేదురా నీ లాజిక్ బాగుందిరా నా లాజిక్ కూడా చెప్తా విను రాజకీయాల్లో నిలబడాలంటే తనోళ్ళను కండ్ల ముందు చంపుతుంటే కూడా చూసి తట్టుకునే ధైర్యం ఉండాలి కత్తి నీ కుందో లేదో చూస్తా చంపుతుంటే చూసి భరించలేను రాజకీయాలు
ఊరి జీవన ప్రస్థానంలో అనాదిగా వస్తున్న అనాగరికమో యుగధర్మమో ఏమో గాని రచ్చబండ మీద ఆడే పులిజూదం ఈ ఊరి జీవన వేదం. అంగుళాల మేర పేరుకున్న ఆ రక్తపు మరకలు వెనక ఈ ఊరి చరిత్రలో మొట్టమొదట కనిపించే పేరు